కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి నగరపాలక సంస్థకి మొండిచేయి చూపిస్తున్నారని సీపీఎం ఫ్లోర్ లీడర్ బొయ్యి సత్యబాబు ధ్వజమెత్తారు. మంత్రి ఎమ్మెల్యే కనుసన్నల్లో కౌన్సిల్ జరగడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు పేర్కొన్నారు. టిట్కో ఇళ్ల కేటాయింపు అవకతవకలపై ఏసీబీ విచారణకు కౌన్సిల్ తీర్మానం చేయడం స్వాగతిస్తున్నామన్న ఆయన, రాష్ట్ర పండుగైన దసరా ఉత్సవాలకు 33 లక్షలు వీఎంసీ నిధులు ఖర్చు చేయడమేంటని నిలదీశారు. వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని పలు అంశాలపై చర్చకు లేవనెత్తిన ప్రతిపక్షం గొంతు నొక్కిందని సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అధికార పక్షం తీరును తప్పుబట్టారు. నగరపాలక సంస్థలోని సీపీఎం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యబాబు మాట్లాడారు. దాదాపు 1000 కోట్ల రూపాయల నగరపాలక సంస్థ నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వీటిని సాధించుకోవడం చేతకాని పాలకవర్గం జనరల్ నిధుల కింద 62 కోట్ల రూపాయలను పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలు చేయడం దారుణమని వాపోయారు. 11,917 మంది లబ్ధిదారులు టిట్కో ఇళ్ల కోసం 42 కోట్ల రూపాయలు చెల్లిస్తే 6,576 మందినే అర్హులుగా ప్రకటిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు బుడమేరు కట్ట నివాసితులు ఇళ్ల తొలగింపు కోసం అత్యవసర తీర్మానం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర పండగైన దసరా ఉత్సవాలకు 33 లక్షల రూపాయల నిధులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఖర్చు చేయాలని నిలదీశారు. వైసీపీ పరిపాలన 6 నెలల్లో మొత్తం విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించినటువంటి ఖజానా ఖాళీ చేసే కార్యక్రమం ప్రారంభించింది. మొదటగా నగర ప్రజల మీద భారాలు వేసే కార్యక్రమాలు ప్రారంభించింది. మొదటి సమావేశం చెత్త పన్ను విధింపు, రెండో సమావేశం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, ఇప్పుడు ఈ మూడో సమావేశం విజయవాడ నగరానికి సంబంధించినటువంటి 365 కోట్ల రూపాయల నిధులు 14-15 ఆర్థిక సంఘం సంబంధించినటువంటిది, అలాగే ఏపీ గ్రాంట్స్ 100 కోట్లకు సంబంధించిన నిధులకు సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్పీ సప్లాన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, ఇవి విజయవాడ నగరానికి సంబంధించిన అభివృద్ధికి కేటాయించాల్సి ఉన్నటువంటి నిధులు. ఈ నిధుల్ని కేటాయింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడేసుకొని విజయవాడకు మొండి చేయి చూపిస్తుంటే, నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పాలకపక్షం మంత్రి ఎమ్మెల్యే ఈ ముఖ్యమైన నగర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల విషయం మీద ఏమాత్రం స్పందించకుండా విజయవాడ ప్రజలకి మోసగిస్తున్నారు, నగర ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కౌన్సిల్ సమావేశంలో దొడ్డిదారిన తీర్మానాలు ఆమోదింప చేసుకున్నారని అధికార పక్షంపై టీడీపీ మండిపడింది. సభలో చర్చకు తావు లేకుండానే ఎజెండా అంశాలను ఆమోదింప చేసుకోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని ఆ పార్టీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. అత్యవసర తీర్మానంతో అధికార పార్టీయే బుడమేరు కట్ట వాసుల ఇళ్ల తొలగింపునకు పాల్పడడం దారుణమని విమర్శించారు. వీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో వైసీపీ తమకు నచ్చినట్టు ప్రతిపాదనలు చేస్తున్నారని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కౌన్సిల్ సమావేశం జరిగిందని దుయ్యబట్టారు. టిట్కో ఇళ్లు, తొలగించిన పెన్షన్లు వంటి అంశాలపై మాట్లాడితే వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. ప్రధానంగా కౌన్సిల్లో సెంట్రల్ నియోజకవర్గంలో కట్టల మీద ఇళ్లు తొలగించే ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై ఆయన మండిపడ్డారు. అవినీతికి తావు లేకుండా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. సమావేశాలు ఎప్పుడు నిర్వహించలేదు. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశం చాలా దుర్మార్గంగా జరిగింది. సాక్షాత్తు ప్రతి కౌన్సిల్ మీటింగ్కి మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కౌన్సిల్లో కూర్చొని వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలు, వాళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులు పెట్టిన ప్రతిపాదనలను ఆమోదించే వరకు ఉండి వాటిని ఆమోదింప చేసుకొని వెళ్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశం మేము కార్పొరేషన్కి నష్టం వచ్చే విషయాలు చాలా ఉన్నాయి, వాటిని ఫోర్ లీడర్ గారు చదువుకుంటూ ఆమోదించుకుంటూ వెళ్ళిపోతుంటే సాక్షాత్తు కార్పొరేషన్కే నష్టం వస్తుంది. కార్పొరేటర్లుగా మా బాధ్యత, విపక్షాలుగా మేము కార్పొరేషన్ జరిగే నష్టాన్ని మేము ఆపాలి అని చెప్పి మేము అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకోకుండా ఫోర్ లీటర్ చదువుకుంటూ వెళ్ళిపోవటం అవకాశవాదంగా తీసుకొని దాన్ని మరి మేయర్ గారు ఏమన్నా అసహనంగా కూర్చోవటం, ఆమె
మరి యదా రాజా తదా ప్రజా అన్నట్లుగా ఫోర్ లీటర్ వంక మంత్రి వంక అలాగే ఎమ్మెల్యే వంక చూస్తూ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేయర్ ను కీలుబొమ్మ చేసి మంత్రి వెల్లంపల్లి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌన్సిల్ సమావేశం నిర్వహించారని ఆరోపించారు దేవాదయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌన్సిల్లో మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు మరి కార్పొరేషన్ ఎలా జరిగింది అనేది ప్రజలకు కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇవాల మొట్టమొదట ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వార్తలుగా ఉండేది మీడియా సోదరులు అట్లాగే ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లు వీళ్ళ గొంతు నొక్కుదాం ఆ తర్వాత ప్రజలకు ఏమీ తెలియదు కదా అని అనుకుంటున్నారు వీళ్ళు కానీ ప్రజల గొంతు నొక్కుతున్నారు వీళ్ళు ఏదో ఒక రోజు తిరగబడే రోజు వస్తుంది ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆ రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కూడా మంత్రి కనసైకిల్లో కార్పొరేషన్ నడుస్తూ ఉంది అట్లాగే మల్లాది విష్ణు గారు మరి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమాయకత్వంగా చూస్తూ ఉంది మేయర్ గారు ఇది ఫోర్ లీటర్ కేసు ఆయన చెప్తే ముందుకెళ్తుందే లేకపోతే మమ్మల్ని కూర్చోమంటుంది ఇట్లాగా ఈ చేతిలో మైక్ పట్టుకున్నారు మేము ఆటంగా దొరికాం ఇట్లా కూర్చోండి వాళ్ళు ఒక్కసారి కూడా కూర్చోమంటలా వైసీపీ పతనం ప్రారంభమైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిని వెంకటమేష్ అన్నారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో 30 నెలల్లో చేయని మరమ్మత్తు పనులు 30 రోజుల్లో పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు అసత్యం అహింస అధర్మ పాలన చేసే వైసీపీకి గాంధీ జయంతి నిర్వహించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది తొలుత ఆయన మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రమదానంతో రోడ్లు పూడ్చుతామంటే తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు రోడ్డు సెస్ పేరుతో వసూలు చేసిన 1500 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు రోడ్ల మరమ్మతుల గురించి పవన్ ప్రశ్నించాకే గుర్తుకొచ్చిందా అన్నారు వైసీపీకి పవన్ భయం పట్టుకుందన్నారు ప్రభుత్వంతో ఎలా పనిచేయించాలో పవన్ కు బాగా తెలుసన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తామని చెప్పారు అనంతరం కేబిఎన్ కళాశాల ఎదురుగా పడిన గోతులను కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసి పూడ్చారు ఈ 30 నెలల్లో మీరు ఎప్పుడైనా సరే రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమం చేపట్టారా పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తే 30 రోజుల్లో పూర్తి చేసేడంత భయం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు 30 నెలల్లో ఎప్పుడైనా గోతులు కానీ రోడ్లకు కానీ మీరు మరమ్మతులు చేస్తారని ఎక్కడైనా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడగానే 30 రోజుల్లోనే మీరు మరమ్మతులని పూర్తి చేస్తామంటే వైఎస్ఆర్ సిపి నాయకులకి ఈ ప్రభుత్వానికి భయం మొదలైందని అర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు భయం మొదలైంది వైఎస్ఆర్ సిపి పార్టీ పతనం ప్రారంభమైంది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఈ గోతుల పట్ట రోడ్లు పూడ్చడంతో పాటుగా వైఎస్ఆర్ సిపి నాయకుల రాజకీయ భవిష్యత్తును కూడా ఈ గోతుల్లో పెట్టి పూర్తి చేస్తామని కూడా హెచ్చరిస్తూ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు విజయవంతమైతే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు రాష్ట్రంలో జగన్ సుపరిపాలన అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు పైపుల రోడ్లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో విష్ణు పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక పైపుల రోడ్డు సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు గ్రామ సచివాలయం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకొచ్చారని కొనియాడారు రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు నేటి నుంచి 100 రోజుల పాటు క్లాప్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి అని చెప్పని అనేక కలుగుతున్నాను చూడండి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వము అంటే హైదరాబాదు ఢిల్లీ కాకుండా ప్రతి డివిజన్లోనూ ప్రతి వార్డులోనూ పేద ప్రజలు నివసించే ప్రాంతంలోనూ అందరూ నివసించేటటువంటి ప్రాంతంలోనూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి
స్వరాజ్యాన్ని గాంధీజీ గారి కన్న కలల్ని నిలదీసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. దీంతోపాటు ఆయన పదే పదే ప్రస్తావించేటటువంటి పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, స్వచ్ఛ భారత్గా ఉండాలి భారతదేశం అనే ఒక నినాదం ఏదైతే తీసుకున్నామో గాంధీ గారి జయంతి రోజు. ఈరోజు దాదాపుగా కొన్ని వేల వెహికల్స్ని చెత్త సేకరించడానికి మనం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు 10:30కి ప్రారంభించుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.